విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. 838 ఓట్లలో 500 పైగా ఓట్లు వైసీపీకే ఉన్నాయన్నారు బొత్స సత్యనారాయణ. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవట్లేదని అన్నారు. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే అది దుశ్చర్య అన్నారు బొత్స. మరోవైపు టీడీపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెటిస్తే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపు ఖాయమని కూటమి నేతలు భావిస్తున్నారు. నిన్న జరిగిన భేటీలో దీనిపైనే ప్రధానంగా చర్చించారు. ఈ క్రమంలోనే బైరా దిలీప్ వైపు మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ నేతల అభిప్రాయాలతోటి హైకమాండ్కి ఇప్పటికే రిపోర్టు పంపించారు. రేపటితోటి నామినేషన్లకు గడువు ముగుస్తూ ఉండడంతో అభ్యర్థిని ఫైనల్ చేయనున్నారు చంద్రబాబు. విశాఖ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, ఇవాల్టి బొత్స నామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ టీడీపీ నుంచి రేసులో ఎవరెవరు ఉన్నారు, దిలీప్ కాకుండా ఇంకెవరి పేర్లైనా వినిపిస్తున్నాయి? ఖచ్చితంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సంబంధించి ఈ పోరు ఉత్కంఠభరిత స్థాయికి జరిగింది. ఎందుకంటే రేపటితో ఈ నామినేషన్ల ప్రక్రియ గడువు ముగుస్తుంది. అయితే ఈరోజు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ వేస్తారు. కలెక్టరేట్కి చేరుకొని బొత్స ఝాన్సీ, అలాగే మేయర్ హరివెంకట కుమారి, సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం బూడి ముచ్చలనతో కలిసి ఆమె ఆయన బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇంకా కూటమి తరపు నుంచి అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. అయితే ఇంకా కొన్ని పేర్లు పరిశీలన ఉన్నప్పటికీ ఇంకా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోలేదు. అంటే కూటమి నుంచి తొలుతుగా గండి బాబ్జీ, అలాగే పీలా గోవింద్తో పాటు బొత్తుల తాతయ్య బాబు, అలాగే పివిజి కుమార్తో పాటు ఇలా దిలీప్ చక్రవర్తి పేర్లు కూడా వినిపించాయి. అయితే గండి బాబ్జీకి ఒకనొక సమయంలో సీటు కేటాయించాలని అనుకున్నప్పటికీ ఆ తర్వాత పీలా గోవింద్ వైపు స్థానిక నేతలు కొంతమంది మొగ్గు చూపారు. అయితే ఒక కొలికి వచ్చే సమయానికి ఒక్కసారిగా పరిణామాలు పూర్తిగా మారుతూ కనిపించాయి. ఎందుకంటే అక్కడ సామాజిక వర్గ కోణాలతో పాటు మరికొన్ని అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని చివరకు బైరా దిలీప్ చక్రవర్తి పేట, అంటే గత సార్వత్రిక ఎన్నికల్లో బైరా దిలీప్ చక్రవర్తి అనకాపల్లి పార్లమెంటు సీటును ఆశించారు. తర్వాత అది కూటమి నేపథ్యంలోని అది సీఎం రమేష్కు వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ నుంచి సీఎం రమేష్ గెలుపొందారు. అయితే ఈసారి ఆ ఎమ్మెల్సీకి సంబంధించిన బైరా దిలీప్ చక్రవర్తి రంగంలోకి దింపుతారని అది నాయకులు భావిస్తున్నారు. ఇంకా అధిష్టానం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుని స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకుని ఇక్కడ నుంచి ఒక అభిప్రాయాన్ని మాత్రం ఒక నివేదికను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇక ఎమ్మెల్సీ పోరు విషయానికి వస్తే రెండు పార్టీలు కూడా వ్యూహ ప్రతిపాదనతో ఇప్పుడు ముందుకెళ్తున్నాయి. ఒకవైపు వైసీపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తుంది. ఇప్పటికే దాదాపుగా కొంతమంది నాయకులు కూడా క్యాంపులో వెళ్ళిపోయారు. అదే దాదాపుగా ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో దాదాపుగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అలాగే ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు ఓటర్లుగా ఉంటారు. వీరిలో దాదాపుగా 838 మంది ఇప్పటి వరకు ఫైనల్ లిస్ట్ను ఓటర్లుగా లిస్ట్అవుట్ చేస్తారు. అయితే వీరిలో దాదాపుగా 36 మంది జడ్పీటీసీలు, అలాగే 636 మంది ఎంపీటీసీలతో పాటు కార్పొరేటర్లు ఒక 97 మంది, మరో 53 మంది కౌన్సిలర్లు, అలాగే ఎక్స్ ఆఫీషియల్ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు మరో 16 మంది ఎక్స్ ఆఫీషియల్ సభ్యులుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసే అవకాశం ఉంది. అయితే వీరందరిలో కలుపుకొని దాదాపుగా వైసీపీకి 500 పైసలకు ఓట్లు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే టీడీపీ కూడా 200 పైసలకు ఓట్లు తమకు సాలిడ్గా ఉన్నట్టు భావిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా పరిణామాలు అనకాపల్లి జిల్లాలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉన్నాయి. కొంతమంది ఎంపీటీసీలు ఇప్పటికే జనసేన పార్టీలో ఎలమెంట్స్లే, అలాగే రూరల్తో పాటు మునగబాక మండలంలో కూడా కొంతమంది చేరిన నేపథ్యంలోనే రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతూ కనిపిస్తున్నాయి. అయితే సాలిడ్గా 600 పైసలకు ఓట్లు వైసీపీ తమ వైపు ఉన్నాయని భావిస్తున్నప్పటికీ ఈ 2-3 రోజుల్లో కాస్త పరిణామాలు మారుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా 10 స్థానాలు గెలుచుకుంటారని వైసీపీ చెప్పినప్పటికీ అనూహ్యంగా కూటమి వైపు కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు మొగ్గు చూపడంతో ఆ 10 స్థానాలు కూటమి గెలుచుంది. అయితే దీంతో ఒక్కసారిగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ఒక ప్రత్యేకమైన ఒక ప్రణాళికతో రెండు పార్టీలు కూడా, అంటే అటువైపు కూటమి ఇటువైపు వైసీపీ కూడా ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు అయితే వైసీపీ తనకు బలం అధికంగా ఉంది. ఈరోజు కూడా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేసిన తర్వాత తమకు 530 పైగా ఓట్లు ఉన్నాయి. ఒకవేళ కూటమి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు కాబట్టి ఈ పోటీలో ఉండదు అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు అభ్యర్థి ఖరారు చేయలేదు కాబట్టి కూటమి అభ్యర్థిని పెట్టదు, ఒకటి దుశ్చర్య అవుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్తున్న సో కాల్డ్ నేమ్స్ని బట్టి చూస్తుంటే కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కాకుండా టీడీపీయే అక్కడ పోటీకి దింపబోతోంది. టీడీపీ అభ్యర్థుల్లో కూడా దిలీప్ చక్రవర్తికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంట, రైట్?
ఖచ్చితంగా ఈ అంటే కూటమి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ నుంచే ఒక క్యాండిడేట్ను పెట్టాలని ముందు నుంచి భావిస్తూ వచ్చారు. ఎందుకంటే స్థానిక సంస్థల్లో వైసీపీ తర్వాత టీడీపీకి ఎక్కువ బలం ఉంది కాబట్టి. అయితే ఆ తర్వాత క్రమంలో 4-5 పేర్లు పరిశీలనలోకి వచ్చారు. ప్రధానంగా గండిబర్జ్ అలాగే పీలగోవింతో పాటు పలువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో బైరాదిల్లి చిలకొరటి అంటే గతంలో సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి టీడీపీ ఎంపీ టికెట్ ఆశించారు. ఆ తర్వాత సీఎం రమేష్కు బీజేపీ టికెట్ ఇచ్చిన నేపథ్యంలోని అక్కడ ఈసారి ఈ ఎమ్మెల్సీ టికెట్ వస్తుందని ఆశించారు. ఈ పేర్లు కూడా పరిశీలనలో అధిష్టానం దృష్టికి స్థానిక నేతలు తీసుకెళ్లారు. అయితే ఈ రోజు కూడా బైరా దిలీప్ చక్రవర్తి ప్రత్యేకంగా ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులను కూడా ఈరోజు విశాఖపట్నంలో కలిశారు. అయితే అధిష్టానం నుంచి ఒక సమగ్రమైన ఒక ఖచ్చితమైన ఒక నిర్ణయం అయితే రాలేదు కాబట్టి ఇంకా వెయిటింగ్లో ఉంది. ఇంకా అభ్యర్థి పేరును ఇంకా టీడీపీ తరఫున ఎవరిని కూడా కూటమి అభ్యర్థి ఇంకా ఖరారు చేయలేదు. ఇంకా రేపటితో ఈ నామినేషన్ల ప్రక్రియ గడువు ముగుస్తున్న నేపథ్యంలోనే ఇంకా దీనిపై ఇంకా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఆల్ రైట్ ఖాజా.